కొరత వేధిస్తున్న కాలమిది కలుపుతీత పిచికారి పనులు ఏవి చేపట్టాలన్నా సమయానికి కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో పిచికారి పనులు సులభతరంగా పూర్తయ్యేలా ఓ కొత్త స్ప్రేయర్ను కనిపెట్టాడా రైతు ఎక్కువ విస్తీర్ణంలో పంట తడిచేలా ఒక నాజిల్ కు బదులు మూడు నాజిల్స్ ను అమర్చాడు ఈ స్ప్రేయర్ తో పని సులువుగా త్వరగా పూర్తయిపోతోంది ఆ స్ప్రేయర్ విశేషాలేమిటో చూద్దాం రండి ఈ రైతు పేరు కటికల హరికృష్ణ పెద్దగా చదువుకోలేదు చిన్ననాటి నుంచి వ్యవసాయ వృత్తిలో నిమగ్నమయ్యాడు ఊరు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడు ఎక్కువగా పత్తి మిర్చి పంటల వ్యవసాయం ఇక్కడ సాధారణంగా రైతులు వాడే థైవాన్ స్ప్రేయర్కు ఒక నాజుల్ ఉంటుంది దీనివల్ల పత్తి మిర్చి తోటల్లో అటు మూడు చాళ్లు ఇటు మూడు చాళ్లు తడుస్తాయి కాని ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో తడిచేలా స్ప్రేయర్ కు కొద్దిపాటి మార్పులు చేశాడు హరికృష్ణ స్ప్రేయర్ కు మూడు వైపులా మూడు నాజిల్స్ ఉండేలా తయారు చేశాడు కొత్త ఫిల్టర్లు వేశాడు దీనివల్ల మందు పొగమంచు మాదిరిగా పడుతుంది ఎత్తుగా పెరిగే మొక్కజొన్న పండ్ల తోటలకు సైతం ఈ ట్రిపుల్ నాజుల్ స్ప్రేయర్ అనువుగా ఉంటుందంటున్నాడు హరికృష్ణ మేము ఈ మామూలు గనులు చైనా గనులు జపాన్ గనులు కొద్దిగా పోతుంటే అది పూలు పోతున్నాయి అయిపోతున్నాయని ఇంక మామూలుగా రాట్ల వెళ్ళాలని మేము సొంతంగా భూమిపోయి నాజులు పెట్టి ఈ త్రిపుల్ నాజులు తయారు చేసాము ఈ నాజీలు ఎక్కువ సార్లు వస్తుంది తక్కువ నీరు పట్టి ఎక్కువ పొలం కలిసి దానివల్ల మనకు పురుగు మందులు అనేవి బాగా తక్కువ వేసినాయి ఎక్కువ పొలం కలిసి వస్తుంది స్ప్రేయింగ్ కూడా బాగా దోగా వచ్చింది దీనివల్ల ఆ పోతాహారు వత్త పన్నెండు సార్లు నువ్వు మూడు నాలుగు ట్యాంకులకి ఎకరం అయిపోయింది మామూలు దానికైతే ఏడు కావాలా బాగా ఆరు కావాలా ఎనిమిది కావాలా చాలామంది రైతులు పాడుతున్నారు దీనివల్ల ఉపయోగం బాగుంది ఇది ఎందుకు తెలియజేయాలంటే అంటే రెండు మూడేళ్ళ నుంచి పత్తి వర్షాల వల్ల ఎక్కువ ఎత్తు పెరుగుతుంది దానితో ఈ కమ్మిన పచ్చాలకి ఈ మామూలు గన్నులు ఆ ఎత్తు బాగా పెరుగుతుంది ఐదారు అడుగులు పెరుగుతున్నాయి అందుకని ఈ గన్నుతో అయితే గులాబీ రంగు పురుగు కూడా ఆగితుందని మేము ఐదారు సార్లకి బాగా కొడుతున్నాం దీనివల్ల కొంచెం కంట్రోల్ అవుతుంది ఇది బాగా దోవలాగా వచ్చి పోతల్లో పోయి ఆ గుడ్డును పిల్ల పిల్లగా పిల్లగా పుట్టకముందే అది ఉన్నప్పుడు నాశనం అయిపోయింది తొందరగా నీకు కాయపింది అవుతుంది ఈ అంచి నేను గుజరాత్ నుంచి భూమి భూమిశ్వర నాజి నేను సపరేట్ ప్రత్యేకంగా సర్వే తయారు చేయించాను మేలు ఫీమేలు ఈ లోన లబ్బర్లు వాచర్లు స్ప్రింగులు ఇవన్నీ మనం సపరేట్గా తయారు చేసాం దీనివల్ల ఎక్కువసేపు ఎక్కువ టైం నడిచిద్ది ఇరవై టైం దాకా కడుక్కోవాలి తర్వాత దీన్ని ఈ ఫిల్టర్ అంటాం ఈ ఫిల్టరే లోన నలకలు పోకుండా నవ్విద్ది దూరడానికి కారణం ఇదే ఇది మళ్ళీ కొత్త వేసుకోవచ్చు ఇట్ని తీసుకోవచ్చు ఎక్స్ట్రా అరితాం ఒక గన్నుకి ఒకటి వచ్చేది వెయ్యి రూపాయలు పడుతుంది ఆ ఎక్స్ట్రా ఫిల్టర్లు వచ్చే తలకే వంద రూపాయలు పడుతుంది బాగా ఈ ఎత్తు పెరిగిన తోటలకి బొప్పాయి తోటకి టమాటా తీగ తోటకి మరి అరటి తోటలకు బాగా ఎత్తు పెరిగిన మొక్కజొన్నకి పత్తికి మిర్చికి నేల మీద పైర్లు కూడా మినుముకి శనగకి కూడా బాగుంటుంది ఎక్కువ ట్యాంకులు పడకుండా దువ్వ బాగా వచ్చింది ఎక్కువ సార్లు వస్తాయి దీనికి పోతా ఎనిమిది వత్త ఎనిమిది పచ్చే పత్తే వచ్చింది బాగా గాలి వాళ్ళు ఉంటే మామూలుగా అయితే నీకు వచ్చి పెరిగి మిన్నదైతే కూడా వస్తుంది దీని టెక్నాలజీ ఆకుల మీద నీళ్ళు కారకుండా దువ్వలాగా పడి చెట్టు అంతా కవర్ అవుతుంది నీళ్ళు తక్కువ పడితే మందు బాగా పడిద్ది నీకు ఎక్కడెక్కడ గ్యాప్ రాకుండా పడింది దువ దానివల్ల నీకు తొందరగా కంట్రోల్ అవుతుంది దీంతో మూడు ట్యాంకులుకి అయిపోయి ఎకరం అలాగ వేసుకుంటే వారానికి వారానికి వేస్తే గులాబీ మురుగు కొంచెం కంట్రోల్ అయింది దాని పుట్టకనేది ఆపొచ్చు దాన్ని ప్రత్యేకించి నేను పత్తి ఎత్తు నాకు పత్తిలో మందుకు ఇబ్బందిగా ఉందని నేను రెండు వేల పదార్లు దీన్ని తయారు చేశాను అటాగట్టాగా దీన్ని ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ మోడల్ మార్చి ఇవన్నీ చేసుకొని ఫిల్టర్లు బాగిస్తాను ఇది ఐదు అడుగుల సైజు అడుగు సైజులో ఉంది ఐదు అడుగులు దేవు ఎత్తు తోటలకి నాలుగు అడుగులది పత్తి మిర్చికి కింద పైరులు మినుములకి శనక్కి మామూలుగా ఏడు శనక్కి వాడికి వచ్చింది టమాటాకి అధికారులు కూడా ఈ స్ప్రేయర్ ఉపయోగకరంగా ఉందంటున్నారు ఈ తైవాన్ స్ప్రేయర్లు వాడకం రెండు వేల నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతూనే ఉంది అయితే ఇప్పుడు ఆ తైవాన్ స్ప్రేయర్లతో కూడా ఇతను స్ప్రే చేస్తున్నప్పుడు జనరల్గా ఈ ఫార్మర్స్ ఏంటంటే స్ప్రే చేస్తున్నప్పుడు పత్తి పొలంలో నడుస్తున్నప్పుడు అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు తడుస్తూ ఉంటుంది కానీ ఇంకా ఎక్కువ సార్లు తడవాలి మరలా వాటర్ కన్జంప్షన్ తక్కువగా ఉండాలి కెమికల్ ఎఫెక్టివ్నెస్గా బాగా మొక్క మీద ఎక్కువ ప్రెజర్ తోటి పోవాలనే ఉద్దేశంతో అతను ఒక ఈ తైవాన్ స్ప్రేయర్కి కానీ పవర్ స్ప్రేయర్కి కానీ బ్యాటరీ స్ప్రేయర్కి కానీ సరిపడేటువంటి గన్ను అంటే దాన్ని మనం మన వాడుక భాషలో మనం నాజిల్ అంటాము ఈ ఉన్న గన్నుకి నాజిల్కి పక్కనే ఈ ఫ్లోలో మధ్యలో ఇంకొకటి పెట్టేసి మొత్తం మూడు నాజిల్స్ ఈ గన్నుకు తయారు చేశాడు అనమాట ఈ మూడు నాజిల్స్ వల్ల మనం సాళ్ళలో నడిచేటప్పుడు మామూలుగా అయితే మూడు సాళ్ళు అటు మూడు ఇటు మూడు సాళ్ళు తెరిచేది ఈ గన్ను ఎక్స్ట్రా ఇంకొక రెండు నాజిల్స్ పెట్టడం వల్ల అవతల ఇంకొక రెండు అంటే మూడు ప్లస్ రెండు ఐదు అటు ఐదు సాళ్ళు ఇటు ఐదు సాళ్ళు తడుస్తుంది ప్రాక్టికల్గా ఇప్పుడు కూడా నేను చూశాను ఇలా చేయటం వల్ల ఈ వాటరు మామూలుగా తైవాన్ స్ప్రేయర్ తోటి ఎకరానికి ఏడు ట్యాంకులు లేకపోతే ఆరు ట్యాంకులు పడతాయి అదే ఈ దీంతో ఈ మొక్క తడవటం అనేటువంటిది సుమారు ఒక నాలుగు ట్యాంకులతోనే సరిపోతుంది దానివల్ల అతనికి వాటర్ కన్జంప్షన్ టైం సేవ్ అవుతుంది స్ప్రే చేయడం వల్ల ఎఫెక్టివ్గా బాగా అంటే ఒక పొగ మంచు లాగా వచ్చి మొక్క మొత్తం బాగా తడుస్తుంది దానివల్ల ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు ఇలాంటివి ఏంటంటే ఈ స్కేర్స్లో ఈ బోల్స్లో లోపలికి పోతూ ఉంటుంది అడుగు భాగంలో ఉంటా ఉంటుంది కాబట్టి ఇది ఈ ఈ నాజిల్స్ మూడు నాజిల్స్ ఉండటం వల్ల పొగ మంచు మొక్క మొత్తం తడవటం వల్ల ఎఫెక్టివ్గా కొంతవరకు పనిచేస్తుంది